game shows. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం 36 లక్షలు. ఈ రోజు జీన్స్ ఆడడానికి ఇద్దరు సెలబ్రిటీస్ సిద్ధంగా ఉన్నారు. ఉంగరాల రాంబాబు సినిమా హీరో సునీల్ గారు అండ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు. ఉంగరాల రాంబాబు గారికి, ఈ ఉంగరాల రాంబాబుని సృష్టించినటువంటి దర్శకులకి స్వాగతం. థాంక్ యూ. సునీల్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి, చాలా. కంగ్రాచులేషన్స్ అండి, ఉంగరాల రాంబాబు సినిమా హిట్ అయినందుకు. థాంక్ యూ. మీ కృషి ఫలించినందుకు. థాంక్ యూ. చేయడం అంతా ఒక ఎత్తు అయితే, ఆ సినిమా సక్సెస్ అయ్యి దానికి మంచి రిపోర్ట్స్ వచ్చి చాలా బాగుంది అని అందరూ మెచ్చుకోవడంలో ఆనందం వేరు కదండి. అవునండి, కారణం ఆయన. ఇప్పుడు మీ ఫోటోస్ కొన్ని ఉన్నాయండి, అవి చూసి మీరు రెస్పాండ్ అవ్వడం కన్నా మా స్టూడెంట్స్ కొంచెం వాళ్ళ స్పందనని తెలియజెప్తారు. ఈ మధ్య స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారో మీరు చూస్తున్నారు షోస్ లో. అవునండి, వాళ్ళ నోటికి అసలు లైసెన్సే లేదు. మనకి ఇన్సూరెన్స్ ఉండాలి కానీ. ఫోటో నంబర్ 1. ఇప్పుడు దీని మీద మన స్టూడెంట్స్ అమూల్యమైనటువంటి స్పందన. స్పందన నంబర్ 1 చెప్పండమా. పొద్దున్నే గట్టు దగ్గర కూర్చొని చంపట్టుకుని నేను సాధించిన అని సింబాలిక్ గా చూపెడుతున్నారు సునీల్ గారు. ఏమి సాధించారు? పొద్దున్నే ఏం సాధిస్తారో అందరు తెలుసు. అది సాధించడం ఎలా అవుతుంది పోగొట్టుకోవడం. సినిమాలు చేశాను, కమెడియన్ గా చేశాను, ఇప్పుడు సన్యాసంలో కూడా ట్రై చేద్దామని. సన్యాసం ఇలా చేస్తారా అమ్మా? కొత్త రోజు, కొత్త చెంబు, కొత్త షూజ్. ఓ అదిరిందయ్యా సునీల్ అయ్యా. ప్రపోజ్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేసేలేదా? ఒక నిమిషం వదిలే, నన్ను దీన్ని ఇష్టపడి దొప్పుతారంటున్నారు. నా వైపు ఎందుకు చూసి చెప్తున్నాడు చూడు. చూడు సునీల్ గారి కళ్ళల్లోకి ఇదంతా చెప్పు. అక్కడ మీ సిచ్యువేషన్ ఏంటంటే టవల్ రక్షిత రక్షిత అంటున్నారు. అమ్మాయిల దెబ్బకి ఎవరైనా సరే బట్టలు లేకుండా ఉండాల్సిందే. ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు ఇలాంటి ఒక ఆన్సర్ చెప్పడం. ఈ రోజులు అన్ని కార్లు లేవు, రేస్ కార్లే. పక్కింటి దాని మీద టవల్ ఆరేసి ఎత్తుకొచ్చి. అందుకనే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తున్నారా? అమ్మాయిలందరూ సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళకి పడుతున్నారు, మరి మా లాంటి ఫ్యామిలీ ప్యాక్ పరిస్థితి ఏంటి అని సునీల్ గారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. చూసింది చాలు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయ అంటున్నాను. స్క్రిప్ట్ పేపర్ అడ్డం పెట్టి నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. డైరెక్టర్ గారు, దీని మీద మీ స్పందన ఏమిటండి? నాకు కూడా పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో మీరు హీరోగా నేను హీరోయిన్ గా ఒక సినిమా చేద్దామని అడుగుతున్నారు. జోక్ బాగుంది. వాళ్ళ పాప అడుగుతున్నారు సునీల్ గారితో సెల్ఫీ తీసుకుంటానంటే ఎందుకు వద్దాను నాన్న అని చెప్పేసి గుండు గీక్తున్నారు అన్నమాట. మీ ఫోటోస్ తో వాళ్ళు గేమ్స్ ఆడడం అయిపోయింది, ఇప్పుడు మన గేమ్ మొదలెట్టేద్దాం. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్. అన్ని కరెక్ట్ గా ఆడేస్తే 36 లక్షలు మీ సొంతం అవుతుంది. ఇదంతా ఆడడానికి మీకు మేము అడ్వాన్స్ ఇస్తున్నాము 1 లక్ష రూపాయలు. జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఒక పక్కన పేరెంట్స్, ఇంకో పక్కన పిల్లలు ఉంటారు. మీరు వాళ్ళ పోలికల్ని బట్టి కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు 25,000 మీకు ఇస్తాము, రాంగ్ అయితే మీరు 25,000 మాకు ఇచ్చేసేయాలి. అండ్ మీరు కరెక్ట్ గా 3 మ్యాచ్లు వరుసగా ఒక హ్యాట్రిక్ కొట్టేశారు అనుకోండి, 4వది మీరు ఇంకా ఆడక్కర్లేదు, మేమే మీకు డబ్బులు ఇచ్చేస్తాం 25,000. కానీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే స్టూడెంట్స్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టారు, ఎవరో ఒకళ్ళకు ఉంటుంది. పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రెడీ, పేరెంట్స్
రెడీ, మీరు మ్యాచ్ చేసి ఆట మొదలు పెట్టడమే తరువాయి. కానీ దానికన్నా ముందు ఉంగరాలు రాంబాబు, చూసిన వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు సినిమా. మేము ట్రైలర్ చూసాము, సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నాము, ఏమంటారు? ఇంతకు ముందు మీరు తీసిన ఓనమాలు అండ్ ఆ తర్వాత వచ్చిన సినిమాల కన్నా ఇది మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కనిపిస్తుంది మాకు. ఈసారి సునీల్ గారితో ఇలాంటి ఒక సినిమా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆయన డేట్స్ దొరకటం వల్ల అలాంటి కథ తీసుకున్నారా, లేకపోతే కథ తీసుకుని ఆయన తీసుకున్నారా? డేట్స్ ఉన్నంత మాత్రాన సినిమా తీయలేం కదండి. అడిగి కొట్టించుకోవడం అంటే ఇదే. ఫస్ట్ రియాక్షన్ అర్థమే, అంటే కొంచెం ఇలా మీ రియాక్షన్ రాగానే క్యాచ్ చేసిన. అబ్బా మీరు నవ్వారు, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఓకే మొదలెట్టేద్దామా ఆట. మరి ఈ నలుగురిలో నుంచి మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. ఆవిడండి. ఏ చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. ఈ ఆరుగురిలో నుంచి ఎవరో ఒకళ్ళు వాళ్ళ పాప బాబు, మరి మీరు చెప్పాలి. ఐ విల్ గో విత్ 1 అండి. ఐ హావ్ మేడ్ మై మైండ్. 1 అనుకుంటున్నారంట డైరెక్టర్ గారు. ఎక్కువ 1 చేద్దామా? ఓకే, పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. మరి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, చూద్దాం మనం. అలా మీరిద్దరూ కలిసి మొదటి విడతలోనే 25,000 గెలిచేసుకున్నారు. మీ సినిమా సక్సెస్ లాగానే మీ గేమ్ కూడా సక్సెస్ బాట మొదట్లోనే పట్టేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీడీలో ఎవరు? లేడీస్ అండి. సి చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. 4 కి రండి సార్ ఒకసారి. 4 నేను 5 అనుకుంటున్నాను. సునీల్ గారు 5 అనుకుంటున్నారు, చూద్దాం. ఏం ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయి సునీల్ గారు ఇక్కడ? ఇది రౌండ్ గా ఉందా ఫేస్? అలా అనిపిస్తోంది. డైరెక్టర్స్ కి అబ్జర్వేషన్ బాగుంటది కాబట్టి 4. ఓకే, చైల్డ్ 4 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అని డౌట్ డౌట్ గా అన్నారు. మనం కూడా డౌట్ డౌట్ గా చూద్దాం ఇది కరెక్టా కదా అని. సాంగ్ ని మేము ఎన్ని రకాలుగా వాడతాం అనుకుంటున్నారు? అస్సలు 25,000 వెనక్కి చేయండి. ఈ రోజు మీరు వచ్చినప్పుడు మీ పాట పాడడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకు ఇలా నా కర్మ అనేది రాజమౌళి గారు ఏ ముహూర్తానికి ఇరవణి గారితో కంపోజ్ చేయించారో గానీ అత్యధికంగా గేమ్ షోస్ లో వాడారు దీన్ని మాక్సిమం. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు ఒక రాపిడ్ ఫైర్ ఉంది. బాయ్స్ గివ్ మీ ద రాపిడ్ ఫైర్. సునీల్ గారు, ఇందులోని ప్రశ్నలు రాసినటువంటి విధానానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, డిస్క్లైమర్ వేసుకుంటున్నాను నేను. ఈ ప్రశ్నలన్నీ పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి ఈ బ్యాచ్ తయారు చేసింది. వీళ్ళు ఎలాంటి బ్యాచ్ ఇందాక మీరు ఫోటోలకి వెళ్ళి ఇచ్చిన కామెంట్స్ ని బట్టి మీకు అర్థమైంది. ఆ రకంగా మీరు నన్ను అర్థం చేసుకుని మనం ముందుకెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, మళ్ళీ కమీడియన్ గా ఎందుకు చెయ్యలేదు? త్రివిక్రమ్ గారు కామెడీ ట్రాక్స్ ఎక్కువగా రాయటం లేదు కాబట్టి, కొత్త కామెడియన్స్ కడుపు కొట్టడం ఇష్టం లేదు కాబట్టి.
త్రివిక్రమ్ నాకు మంచి క్యారెక్టర్ రాయట్లేదు కాబట్టి. బ్రేకింగ్ న్యూస్, త్రివిక్రమ్ గారు సునీల్ గారికి మంచి క్యారెక్టర్స్ రాయకపోవడం వల్లే సునీల్ గారు కమెడియన్ గా చేయటం లేదు అని ఈ రోజు జీన్స్ షోలో చెప్పడం జరిగింది. దీని మీద త్రివిక్రమ్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. దయచేసి ఆయన స్పందించేదాకా వీలైతే మీరు ఆయన ఇంటికి వెళ్ళి కూడా ప్రశ్నించమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మీ జిమ్ బాడీ మీకు ఎలాంటి సందర్భాల్లో యూజ్ అవుతుంది? మీ భార్య కొట్టినప్పుడు తట్టుకోవడానికి, ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టినప్పుడు బెదిరించడానికి. భార్య కొట్టినప్పుడు తట్టుకోవడానికి. సిక్స్ ప్యాక్ జిమ్ బాడీ పెంచేది నేను సినిమాల కోసం కాదు, నాకు ఇంట్లో మా ఆవిడ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పిన సునీల్ గారు. గడ్డంతో అందంగా కనిపించే డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ గారు, బి రాజమౌళి గారు? త్రివిక్రమ్. రాజమౌళి గారు గడ్డంతో అందంగా కనిపించరు అని చెప్పారు సునీల్ గారు. రివర్స్ చేస్తున్నారు, మీరు అడిగింది. ఇప్పుడు రాజు గారు మొదటి పిల్ల మంచిది అంటే రెండో పిల్ల చెడ్డదని కాదండి. అప్పల రాజులో డైరెక్టర్స్ ని తిడుతూ సాంగ్ అనగానే మీరేమనుకున్నారు? ఇదే నా లాస్ట్ మూవీ అనుకున్నారా? అనవసరంగా వర్మ గారి డైరెక్షన్ ఒప్పుకున్నాను అనుకున్నారా? ఇదే నా లాస్ట్ మూవీ అనుకున్నాను. నిజంగా అనుకున్నాను అప్పుడు. ఎందుకు సార్, నేను అందరితోనే చేశాను, అందరితో మంచిది ఉంది ఇప్పుడు దాకా. మళ్ళీ నేను దెబ్బకి మొత్తం ఇప్పుడు దాకా పెంచుకున్న క్రెడిట్ కార్డు మొత్తం గీసేసినట్టు అయిపోద్ది, ఎందుకు వద్దన్నా. ఇప్పుడు నీకు ఒక ఫెసిలిటీ ఉంది సునీల్, మనం మనం తిట్టుకుని తర్వాత ఎవరంటే. మీరు కమెడియన్ గా కంటిన్యూ అయ్యి ఉంటే ఏ కమెడియన్ ని మీరు రీప్లేస్ చేసేవారు? ఏ బ్రహ్మానందం గారు, బి అలీ గారు? బ్రేకింగ్ న్యూస్, నేనే గనక కమెడియన్ అయి ఉంటే ఆలీ గారు ఖబర్దార్ అని బెదిరించినటువంటి సునీల్ గారు, నేను తప్పకుండా మిమ్మల్ని రీప్లేస్ చేసేవాడిని అని సభాముఖంగా వెల్లడించిన సునీల్ గారు. ఆ ఉద్దేశం తనలేదండి. మేము ఏ ఉద్దేశంతో మీరన్నా, మాకు కావాల్సిన ఉద్దేశంతో మేము చెప్పుకుంటాం. అయిపోయింది. బి ఆర్ డి చెప్పండి ఎవరు? చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. సరే, అయితే ఫిక్స్ అయిపోయారు. మీరు ఈ రౌండ్ లో ఆడేది కేవలం 3 మ్యాచెస్ మాత్రమే, ఇది మీ లాస్ట్. ఇది కరెక్ట్ అనుకుంటున్నారు? చూద్దాం. డబ్బులతో సంబంధం లేదు, జస్ట్ ఊరికే మ్యాచ్ చేయండి. ఎవరు? పింక్ డ్రెస్. పింక్ డ్రెస్? ఒకళ్ళు మిగిలిపోయారు కదా, అమ్మా రెండమ్మా, మీరెవరు అనుకుంటున్నారు? ఈ అబ్బాయి అనుకున్నాను నేను. కరెక్టారా? నేను అబ్బుడి పాప అనుకున్నాను. మీరా పాప అనుకుంటున్నారా? నువ్వా? ఆహా, ఈసారి ఇద్దరు కొంచెం రాంగ్ రూట్ లోకి వెళ్ళారు. వెళ్ళమ్మా. ఇందులో మీరు ఒక మ్యాచ్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల, అలాగే లాస్ట్ లో మిగిలిపోయినటువంటి ఇంకొక మ్యాచ్ కూడా మీరు కరెక్ట్ గా చేయకపోవడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. అది లాస్ట్ లో మిగిలిపోయిన మ్యాచ్. ఏ హీరోతో వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ వర్క్ చేయాలి అనిపించింది? ఏ శర్వానంద్, బి సునీల్? చెప్పండి. జర్వానందండి, జర్వానందని చెప్పండి. నా ఐడియల్లీ బోత్ ఆర్ వెరీ గుడ్. అంటే మీరు కాంబినేషన్ పెట్టేప్పుడు షుడ్ కీప్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ జాన్ వస్తుంది. వాళ్ళిద్దరు డిఫరెంట్ జాన్ రాక్టర్స్. అప్పుడు కంట్రోవర్సీ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మనం చేసాం కదండి, నెక్స్ట్ తర్వాత చేయొచ్చు. శర్వా అని చెప్పండి, మళ్ళీ తర్వాత అందులో నా పేరు చెప్తారు కానీ మనం చేయొచ్చు. ఇంకెట్టగా చెప్పారుగా, కానీ ఆయన ఏం చెప్తారా? నేను వెయిటింగ్ ఇక్కడ. సునీల్ అండి,
బ్రేకింగ్ న్యూస్, శర్వాతో వర్క్ చేసిన తర్వాత సునీల్ తో వర్క్ చేసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే నేను మళ్ళీ సునీల్ తోనే వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినటువంటి డైరెక్టర్ క్రాంతి గారు. బాహుబలిలో ఏ క్యారెక్టర్ సునీల్ గారికి బాగా సూట్ అవుతుంది? బాహుబలి, బల్లాల దేవ. ఎస్, నేను ఆంబిషనరీ. అవునా? విలన్ చేయాలని వచ్చాను. ఇప్పుడు దాకా అవకాశం రాలేదు. రాజమౌళి గారు అనుకోండి, నేను అడిగింది విలన్ క్యారెక్టరే. మర్యాద రామన్ ముందు ఆయన హీరో ఇచ్చారు, కానీ విలన్ ఇవ్వాల. బట్ విలన్ క్యారెక్టర్ నాకు ఇష్టం. ఎవరి యాక్టింగ్ చూసినప్పుడు యాక్టింగ్ లో వీళ్ళకి ఓనమాలు నేర్పించాలి అనిపించింది? ఏ, నిత్యామేనన్, బి తేజస్వి. తేజస్వి, నీ యాక్టింగ్ చూసినప్పుడు నీకు ఓనమాలు నేర్పించాలి, దిద్దించాలి అని డైరెక్టర్ గారికి అనిపించిందంట. వెళ్ళు. మీ దగ్గర ఇప్పుడు 1,25,000 ఉంది. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఇక మన ఈ సెలబ్రిటీ రౌండ్ లో మీరు ప్రతి మ్యాచ్ కరెక్ట్ చేసినప్పుడు మీకు 50,000 మేము ఇస్తాం. రాంగ్ అయితే 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. ఓకే, మొదలెడదామా. ఫస్ట్ సెలబ్రిటీ, ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ బ్రదర్. ఆప్షన్ ఏ అనుపమ పరమేశ్వరన్, బి కీర్తి సురేష్, సి అమలా పాల్, అండ్ డి రకుల్ ప్రీత్ సింగ్. ఎవరి ఫోటోస్ పక్క పక్కన పెట్టమంటారు? ఏ బియా, ఏ సియా? నేను ఏఆర్సి అమలా పాల్ కూడా పెట్టాడు. సరే, అనుపమ పరమేశ్వరన్ వాళ్ళ సోదరుడు అనుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. మీరు గెలుచుకున్నారు 50,000. నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాం. ఈవిడ ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ కృతి సనన్, బి ప్రజ్ఞా జైస్వాల్, సి దిశా పఠాని, అండ్ డి లావణ్య త్రిపాఠి. ఫస్ట్ ఏ అనిపిస్తుంది నాకు, ఏ అనిపిస్తుంది ఎందుకు? ఏ చూద్దాం. ఎందుకో ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయి. మ్యాచ్ చేసేద్దామా? ఓకే. కృతి సనన్ వాళ్ళ అమ్మగారు అనుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. ఇక్కడ ఈ రౌండ్ లో రాంగ్ మ్యాచ్ చేసినప్పుడు అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడాలి మీరు. అవునన్నా కాదన్నా ముందు కాంతి గారు ఆడతారు. ఓకే, ఇది తీసుకోండి. మీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే మీరు సునీల్ గారికి ఎక్కడైనా ఒక ఫ్లవర్ పెట్టాలి. చూసి పెట్టండి. మీ ఆన్సర్ అవును అయితేనే మీరు పెట్టాలి. మీ ఆన్సర్ కాదు అయితే ఆయన వెంటనే తీసుకొని మీకు పెడతారు. మీ పాప అంటే మీకు భయం. మీకు మీసం ఉంది. మీరు జుట్టుకి రంగేశారు. సునీల్ గారి కన్నా మీరు అందంగా ఉంటారు. శర్వానంద్ గారి కన్నా సునీల్ డాన్స్ బాగా చేస్తారు. మీకు కోపం ఎక్కువ?
అన్ని అసలు చెప్పి ఫుల్ గా పెట్టేయండి. ఇప్పుడు ఫాస్ట్ గా ఆడాలి మీరు, ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేయాలి. ఓకే, మీకు చర్మం ఉంది, మీరు గాలి పీల్చుకుంటున్నారు, మీరు బూట్లు వేసుకొని వచ్చారు, మీరు బెల్ట్ పెట్టుకున్నారు. అమ్మయ్యా, ఈ టాస్క్ పూర్తయిందండి సునీల్ గారు. ఇది ఏమండి, ఇది పూల రంగడు అంటే ఇదండి. పూల అమ్ముకునే వాళ్ళు ఉన్నాం. పూల రంగడు మూడో సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఏ హీరో బేబీ? ఆప్షన్ ఏ రితీష్ దేశ్ముఖ్, బి షాహిద్ కపూర్, సి సైఫ్ అలీ ఖాన్, అండ్ డి వివేక్ ఒబెరాయ్. మనకు అతిపెద్ద టచ్ లేదు, మీరే చెప్పండి. ఇట్స్ బిట్వీన్ రితేష్ అండ్ షాహిద్ యాక్చువల్లీ. ఓకే, ఏ అండ్ బి రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టండి. ఏ రితేష్ దేశ్ముఖ్ అనుకుంటున్నారు మీరు? ఇది కరెక్ట్ మ్యాచ్ అవునా కాదా తెలుసుకునే ముందు మాకు ఉంగరాల రాంబాబు సినిమా గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాలి మీరు. హైలైట్ పాయింట్స్ అనుకోండి పోని. హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్, రాంబాబు హింసెల్ఫ్ అండ్ ప్రకాష్ రాజ్. రాంబాబు గారి ప్రొఫెషన్ ఏంటండి? ఆయనకి బస్సుల వ్యాపారం ఉందండి. బంక్ సీన్ గారు అయిపోయారు ఇప్పుడు మీరు. బస్సు బాబు, ట్రావెల్స్ రాంబాబు. ఓకే, మా హీరోయిన్ గారు మియా. మియా జార్జ్ మనకు తెలుగు కొత్త అండి. ఆ అమ్మాయి పాతిక సినిమాలు చేసింది, మలయాళం, తమిళ్, ఇట్లా. ఓకే, వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ హర్ సెల్ఫ్, మంచి యాక్ట్రెస్ ఆ అమ్మాయి. ఎస్పెషల్లీ నేను ఆ ఏజ్ లో అంత పేషెంట్స్ ఉన్న మనుషుల్ని ఇప్పుడు దాకా చూడలేదు, ఆమె ఫస్ట్ టైం చూసాను. మీరు నన్ను ఎక్కువ చూడలేదు అనుకుంటున్నారు, మీరు నన్ను ఎక్కువ చూడలేదు, అది ప్రాబ్లం. నేను ప్లే అంటే మీరు రీప్లే అంటున్నారు, నేనేం మాట్లాడతాను. సరే, కమింగ్ టు అవర్ టాపిక్, ఇక్కడ ఇదే మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, రితీష్ దేశ్ముఖ్ వాళ్ళ బేబీ అనుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. సునీల్ గారు అక్కడ ఉండే పళ్ళు తీసుకోండి. మీ ఆన్సర్ అవును అయినట్టయితే మీరు ఒక పండు తీసుకొని ఆయన మీదకి వేయచ్చు. కాదంటే ఆయన ఒక పండు తీసుకొని మీదకి వేస్తారు. సునీల్ గారు, క్వశ్చన్ నంబర్ వన్, మీకు పాదాలు ఉన్నాయి, మీరు వాచ్ చేతికి పెట్టుకుంటున్నారు, మీకు స్నానం చేసే అలవాటు ఉంది. బ్యాక్ తిరగండి మీరు, నేను నా స్టైల్ లో కొడతాను. రాఘవేంద్ర గారు నా స్టైల్ కదా, నాది స్టైల్. త్రివిక్రమ్ గారు, మీరు ప్రాణశత్రువులు. కాదు కాదు. అయితే మీరు కొట్టండి. నేను కొట్టాలా? కమ్ ఆన్. మీకు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఎస్, వన్ సైడ్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అవునా, ఇది ఒకటి చెప్పండి. స్కూల్లో ఉండే, కాలేజీలో ఒక అమ్మాయి అందంగా తెల్ల కనపడితే చాలు, ఏమన్నా నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగివ్వండి. ఉంగరాల రాంబాబు చాలా మంచి సినిమా. గుర్తేసేయాలను. నెక్స్ట్ సినిమాకి మీరు డైరెక్టర్ గారికి డేట్లు ఇవ్వట్లేదు. అవునన్నా కదన్నా, అయిపోయింది. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ అయిపోయింది. మీ దగ్గర ఇప్పుడు 1,25,000 ఉంది. నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. బొమ్మరిల్లు రౌండ్, ఇందులో పెద్ద ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది, వాళ్ళ మధ్యలో నుంచి ఇద్దరు నిలబెడతాము, ఆ ఇద్దరు మధ్యలో రిలేషన్షిప్ ఏంటి మీరు చెప్పాలి. పిన్ అవుతారా, బాబాయ్ అవుతారా, పెద్దమ్మ, తాత, మనవడా? మేము ఆ ఫ్యామిలీని పిలుస్తాము, మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. ఈలోగా సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కనుక్కోండి.
ఊరే కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ చెన్నారెడ్డి కూడా నుంచి వచ్చారు. మనల్ని బొమ్మరిల్ రౌండ్ లో కలుద్దామని కలుద్దామా వాళ్ళని. హలో, ఎవరు చెప్తారండి ఫ్యామిలీ గురించి? మీరే రండి చెప్పండి. హాయ్. హాయ్. ఇది మా ఊరి కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ. తాతయ్య, తాతయ్యకి ఆరుగురు కొడుకులు. ఓకే. వారు సరదాగా కాసేపు ఒక క్వశ్చన్ మీరు ఇలా వచ్చేయండి అమ్మా. ఎలాంటి సందర్భాల్లో ఇంటికి వెళ్ళాలి అంటే భయపడతారు? ఇది మగవాళ్ళు చాలా సులువుగా చెప్పగలిగినటువంటి ఒక సమాధానం. థియేటర్ లో గర్ల్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు ఇంటికి వెళ్ళంటే భయం. థియేటర్ లో గర్ల్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు మంచి రసగులే. మందు తాగి ఇంటికి వచ్చినప్పుడు భార్య షీర్ అడిగిన. భార్య కరాటలో బ్లాక్ బెల్ట్ అని తెలిసినప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం. గుడికి వెళ్తున్నానని చెప్పేసి బంకొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు, ఇంట్లో మా ఆయన ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అయ్యో కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆడవాళ్ళు ఇవన్నీ చెప్తారు కానీ చెయ్యరు. చెయ్యాలంటే కొంచెం భయం అవుతుంది అని ఎప్పుడొకసారి ట్రై చేస్తా. ఐఎమ్ టేకింగ్ ది షీల్డ్. మిస్సెస్ బర్త్డే మర్చిపోయి ఆఫీస్ కి వెళ్ళి. బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ లైఫ్ లో గుర్తు పెట్టుకో. నీ బర్త్డే నువ్వు మర్చిపోయినా పర్వాలేదు, మీ ఆవిడ బర్త్డే మాత్రం మర్చిపోకు. నీ ఏం బర్త్డే అయితే వెడ్డింగ్ యానివర్సరీ కూడా గుర్తు పెట్టుకో. వైఫ్ తో మాత్రం గేమ్స్ ఆడకు, కొడితే ఎక్కడికో వెళ్ళి పడతావు. నెక్స్ట్ మీరు చెప్తారా? మీరు చాలా అనుభవజ్ఞులు. అసలు స్టూడెంట్స్ ఈ మధ్య చాలా అనుభవం గడించారు. లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళండి. ఇంకా లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి ఎందుకు? అటే వెళ్ళిపో. కోచింగ్ అని ఇంట్లో చెప్పి సినిమా షికారులకి వెళ్ళి పేరెంట్స్ కి దొరికినప్పుడు అదే వేరే కోచింగ్ నడుస్తుంది అన్నమాట. బయట తీన్ మార్ స్టెప్స్ వేసి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో ఏంటి అది, బయట అంత ఘోరంగా ఎగిరిస్తున్నావు, అసలు నాకు మా పర్మిషన్ లేకుండా అని వాళ్ళు అనుకుంటారు కదా. సో పాపం వీళ్ళది ఆర్థడాక్స్ తీన్ మార్ ఫ్యామిలీ. నేను ఒక అమ్మాయిని కోకినప్పుడు వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్ అని తెలిసినప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇంటికి రెండో పిల్లని తీసుకొని పోయినప్పుడు. ఇంటికి రెండో పిల్లని తీసుకొని పోతారు మరి, పోవడమే ఇంకా ఏకంగా. సౌజన్య అండ్ సాయి మీరిద్దరు ఇటు రావాలి. సౌజన్యకి సాయి, సాయికి సౌజన్య, ఏమవుతారు కనుక్కుందాం మనం. మన పూల రంగడు హీరో గారిని, డైరెక్టర్ గారిని, లెట్స్ వెల్కమ్ దర్. ఈ మొత్తం జాయింట్ ఫ్యామిలీ ఈ రోజు మిమ్మల్ని కలవడానికని ఇక్కడికి వచ్చారు మన జీన్స్ షోకి. మీకు ఏమనిపించింది చూడగానే? ఇంత పెద్ద ఫ్యామిలీయా ఇది? ఫ్యామిలీలో లేదు, కాలనీలో ఉందనిపించింది. సౌజన్య అండ్ సాయి అండి వీళ్ళిద్దరు. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు? నేను ప్రతిసారి అవును కాదు చెప్పడానికి 10,000 మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. అవును కాదు చెప్పడానికి, చెప్పడానికి అది రౌండ్ రూల్ అండి. అందరూ ఏమిటో నేను నా ధనం కోసం అనుకుంటూ ఉంటారు. అండ్ ఎలా అవుతారో చెప్తే మీకు 5,00,000 ఇచ్చేస్తాం. సో ట్రై, స్టార్ట్ ట్రైంగ్. ఏమవుతారండి? ఫస్ట్ సౌజన్య సాయికి ఏమవుతుంది? సౌజన్య అమ్మాయి, సాయి అబ్బాయి. మీలో ఉండేటువంటి ఈ యాంకిల్ ఇప్పుడు బయటకు వచ్చిందండి, వి లైక్ ఇట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ బేసిక్ రిలేషన్ చెప్పండి, తర్వాత కాంప్లికేటెడ్ రిలేషన్ చెప్పండి. మామయ్య అవుతాడేమో. మామయ్య, ఓకే 10,000 ఇవ్వండి, 10,000. మీకు తొందరగా ప్రమోషన్స్ చాలా ఉన్నాయి, మీకు వెళ్ళాలని లేదా? వెళ్ళాలి. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మామయ్య అవుతాడా? కాదు. బాబ
బావవుతాడా? 10,000. బావవుతాడా? అవుతాడు. ఎలా అయ్యారు? అతను బావ అమ్మాయి మరదలు కాబట్టి బావ మరదలు అయ్యారు. వీళ్ళని మీరు జడ్జ్ చేసే ముందు ఒక చిన్న ప్రూఫ్ చేద్దాం అనుకుంటున్నాం. వామ్ అప్. నేను షేర్ ఖాన్, మీరేమో కాలభైరవ. కావాలంటే మిత్రవిందని కూడా మనం పిలవచ్చు. నేను నన్నా నేను భైరవా. ఆ యువరాణిని నాకు అప్పచెప్పి నా కాళ్ళకి సలాం కొట్టి తలకి గులాం కొట్టు, ఏదో ఒకటి కొట్టు. రాత్రి మాత్రం చూడు షేర్ ఖాన్. యు నాటీ భైరవ. ఆర్ యు లాఫింగ్? భైరవా, నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూడు షేర్ ఖాన్, షేర్ మార్కెట్ మీద ఒట్టుగా. భైరవా, ఇలాంటి సమయాల్లో జోకులొద్దు. అప్పచెప్పు ఆ మహారాణిని. చూడు షేర్ ఖాన్, ఒక్కళ్ళ కాదు, వంద మంది అమ్మాయిలను పంపించిన ఎవరిని తీసుకోను. అప్పచెప్పను. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు భైరవా? అలాగే కనిపిస్తున్నావు. మా సామ్రాజ్యంలో ఒక్క అమ్మాయి కూడా లేదు, అందుకనే ఈ మిత్రవిందుని నేను పెళ్లి చేసుకుంటాను. ఒక సామ్రాజ్యం కోసం ఒక అమ్మాయిని ఎలా త్యాగం చేస్తాను అనుకున్నావు షేర్ ఖాన్? 100 మందిని పంపించమన్నావు, నా దగ్గర 2 ముగ్గురు కూడా లేరే. అంత మంది మగాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఒక్క అమ్మాయినైనా తెచ్చుకోమని చెప్పండి షేర్ ఖాన్. భైరవా, yes, నీ కళ్ళకి కనిపించేదంతా నిజం కాదు. అంటే వాళ్ళు మగాలు కాదా? వాళ్ళు మగాలు కాదా? మిత్రవింద, నిన్న అడుగుతున్నాను, మా సామ్రాజ్యంలోకి వస్తావా, ఆ సామ్రాజ్యానికి వెళ్తావా? కొత్త సామ్రాజ్యం పెడతా. ఇప్పుడు సౌజన్య సాయి విషయానికి వద్దాము డైరెక్టర్ గారు. అవునండి, ఇప్పుడు అదే లుకింగ్ అట్ దెమ్. అత్త కొడుకు మామ కొడుకు? అదే, అది అది కాదు అంటున్నాం కదా, డైరెక్ట్ కాదు. సో మీరు ఇంకొంచెం పెద్ద ట్రీ గీయాలి ఇప్పుడు. సరే, ఒక గ్రాఫ్ గీస్తే కనీసం రఫ్, అదే దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. అమ్మాయిల నాన్నగారికి సిస్టర్. సిస్టర్ అంటే చెల్లి అక్క అండి. చెల్లి డెఫినెట్ గా. చెల్లి 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 కొడుక. 10,000 ఇవ్వండి. కాదు, కొని అక్క కొడుక. 10,000 ఇవ్వండి. అక్క కొడుక. కాదు. ఈ జనరేషన్ కానప్పుడు ముందు జనరేషన్ ట్రై చేద్దాం. ఎలా అంటే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు సిస్టర్ కొడుకు కాదంటున్నారు, అందుకని ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు మదర్ అమ్మగారి ఏమండి నానమ్మ నానమ్మ గారి అక్క. ఓకే, కూతురు పెట్టయితే వీడికి బాగుంది. కూతురు పెట్టయితేనే బాగుంది. అక్క కూతురు కొడుకు 10,000. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ గారి అక్క కూతురి కొడుక. రాంగ్ ఆన్సర్. నానమ్మ గారి సిస్టర్ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. అక్కగారి అక్కగారి అయిపోయింది. అయితే ఓకే, అక్కగారి అక్కగారి అయిపోయింది. అయితే చెల్లెళ్ళు చెల్లెళ్ళు కూతురు కూతురు అయి ఉంటుంది అమ్మాయి. ఓకే, ఇప్పుడు దిస్ సైడ్ ఇట్ ఇస్ గాన్. కూతురు కొడుకు. కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి కరెక్ట్ గెస్ చేసేసారు, వెరీ గుడ్. మీరు గెలుచుకుంటున్నారు 5,00,000.
బట్ దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే మైక్రో ఫ్యామిలీస్ వచ్చాక, అపార్ట్మెంట్స్ వచ్చాక ఎప్పుడో పెళ్లిళ్ళలో పేరెంటాలను కుటుంబాలను చూడటం తప్ప ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఐడియా ఆన్ ద జీన్స్ లార్జర్ ఫ్యామిలీని ఒక చోటికి తేవటం. ఇట్స్ ఎ జాయ్ మనకు షూట్ చేయటము, ప్రోగ్రామ్ చేయటమే, వాళ్ళకు కూడా చాలా జాయ్. యా మెమరీ చాలా జాయ్. ఈ రౌండ్ లో ఇక్కడ పేరెంట్స్ ఉంటారండి, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మీరు నించోబెట్టేయాలి. మీరు ఇలా చేయడానికి మూడు ఆప్షన్స్ లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ 120 seconds, మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 5,65,000 డబుల్ అవుతుంది, మీరు 11,30,000 సొంతం చేసుకోవచ్చు. 90 seconds, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, 16,95,000 మీ సొంతం అవుతుంది. 60 seconds, మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది, 22,60,000 మీరు తీసుకెళ్లొచ్చు. మీరు ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఈ బజర్ నొక్కొచ్చు. నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏ మ్యాచెస్ కరెక్టో చెప్పను. మీరు మళ్ళీ మార్చుకోండి, మళ్ళీ బజర్ నొక్కండి. లాస్ట్ 20 seconds లోపు వరకు మీరు ఎన్ని సార్లు అయినా బజర్ నొక్కొచ్చు. సో ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే, టైమర్ సెలెక్టెడ్ 120 seconds. ఇది ఆడే ముందు మళ్ళీ మీకు వార్మప్ కావాలి కాబట్టి మనం బాహుబలిలోని ఒక సీన్ ని రీక్రియేట్ చేద్దాం. మీరు బాహుబలి, నేను దేవసేన. నేను బాహుబలి అండి, రండి. సంకెళ్ళు వేసినటువంటి దేవసేన, సభలో అవమానం జరిగింది. ఏమైంది దేవసేన? ఉంగరాల రాంబాబు సినిమా టికెట్ల కోసం లైన్ లో నిలబడి ఉన్నాను బాహుబలి, అక్కర్లేదు, నా దగ్గర పైరసీ సీడీ ఉంది అన్నాడు, అందుకే చేతివేలు నరికేశా. దేవసేన బాహు, పైరసీ ఉందని చెప్పినప్పుడు నరకాల్సింది చెయ్య కాదు. ఓకే, లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు మీరు. కమాన్ పేరెంట్స్ రండి. వీళ్ళందరూ సొంత సోదర సోదరిమణులు, అంటే వాళ్ళ పిల్లలందరూ కజిన్స్ అన్నమాట. కటెండ్ ఆన్, పిల్లలు వచ్చేయండి. సునీల్ గారు మీరు పరిగెడుతున్నారా? తీసుకెళ్లి నిలబెట్టేదంతా మీరే, రండి. ఇప్పుడు ఇక్కడ ఉండాలండి, మీరు అక్కడ ఉండాలి. మీరేమో ఇక్కడ నుంచి 1 ని 3 లో పెట్టు, 3 ని 5 లో పెట్టు, నంబర్ రెఫరెన్సెస్ ఇస్తే తనకి ఈజీ అవుతుంది. కటెన్ అప్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరిగెత్తండి, తీసుకొని. కమాన్ పరిగెత్తండి. ఎక్కడ? 2 సెకండ్. 5 5 5 5. కమ్ 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 5. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? 3 సార్, 3. రెండు మ్యాచెస్ కరెక్ట్ పెట్టారండి. ఆ 3 ని ఇట్ మార్చండి సార్, 3 ని 2 కి 2 ని 3 కి. ఒకటే మ్యాచ్ కరెక్ట్, మళ్ళీ ఇటు పంచండి, వాళ్ళే కరెక్ట్ అనుకుంటే దాకా మళ్ళీ బజర్ కొట్టండి. రెండు మ్యాచెస్ కరెక్ట్. ఇప్పుడు ఈయన పంపించండి, ఈయన ఇక్కడ రమ్మండి. మూడు మ్యాచ్లు కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2 మ్యాచ్ల మధ్య మాత్రమే మిస్ మ్యాచ్ అయింది. వెళ్ళిద్దాం లాస్ట్ ఇద్దరిని, లాస్ట్ ఇద్దరిని. అయ్యా ఇట్రా, నువ్వు వెళ్ళమ్మా. రెండు మ్యాచెస్ కరెక్ట్. జస్టిస్
సార్ ఇప్పుడు ఈ బ్లూ డ్రెస్ అమ్మాయిని ఉన్న ఇతన్ని మార్చండి సార్, లాస్ట్ ఆయన్ని. ఒక మ్యాచ్ కరెక్ట్. జస్టిస్ వీళ్ళిద్దరిని మార్చండి సార్ లాస్ట్కి. రెండు మ్యాచెస్ కరెక్ట్. జస్టిస్ మూడు మ్యాచ్లు కరెక్ట్. చాలా కాంబినేషన్స్ మార్చారు, ఒక్కటి మార్చలేదు ఇప్పటి వరకు. అది మారిస్తే మీరు విన్ ఓకే పర్ఫెక్ట్. మీరు జాక్పాట్ కొట్టారా? నాకు అనిపిస్తుంది. అయితే ఇలా వచ్చేయండి చూద్దాం. ఇప్పుడు మనం ఇవి కరెక్ట్ మ్యాచెస్ అవునా కాదా చూద్దాము. నంబర్ 4 మ్యాచ్ ఇలాగా ఇలాగా. ఫైవ్ ఇలాగా ఇలాగా. ఈ దారుణం అండి, ఇచ్చినట్టు ఇచ్చి మమ్మల్ని వాడేసుకుని మళ్ళీ మొత్తం తీసేసుకున్నారు. ఏమండి, దేనికైనా ఒక ప్రతిఫలం ఉంటుంది కదా. మీరు ఇది కరెక్ట్ గా జాక్పాట్ కొట్టేసి ఉంటే ఇచ్చేసేవాళ్ళం. కాదు, మీరు యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ పెట్టారండి. ఓన్లీ మీరు 3 and 5 ని మార్చేసే పొజిషన్ లో ఉన్నారు. అప్పుడు అప్పుడు మారిస్తే కరెక్ట్ అయ్యి ఉండేది, అది ఒక్కటి చేయలేదు. అమ్మా అన్న పొజిషన్ కి వచ్చి ఒక సెల్ఫీ వాళ్ళతో కూడా దిగుదాం రండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి ఇంతసేపు వచ్చి ఎంటర్టైన్ చేసినందుకు. అలాగే ఉంగరాల రాంబాబు గురించి చాలా హైలైట్స్ చెప్పి మాకు ట్రైలర్ కూడా చూపించినందుకు. సినిమా చాలా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇంకా మీ ఎక్స్పెక్టేషన్ కి మించి వెళ్ళాలి, ఇంకా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను చూడలేదు, నేను తప్పకుండా వెళ్ళి ఇవాళ చూస్తున్నాను. మేము సాటర్డే లేదా సండేస్ సినిమాలకే అంకితం చేసేసాం. మీరు సినిమాలు చేస్తున్నారు, ఎవరి కోసం? మా కోసమే కదా, మేము చూడాలి. ఏ మనం చూస్తున్నాం కదా సినిమా. కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కసారి అనుకున్నారంటేనండి ఇక సినిమాని వాళ్ళ భుజాల మీద వాళ్ళు మోసేస్తారంది. అలా వాళ్ళు ఉంగరాల రాంబాబు వెళ్ళిపోతున్నారు, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ క్రాంతి గారు వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాము మనం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ జీన్స్. అంటల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.